అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు ఏదన్నా అపజయం సంభవించినప్పుడు తరచు మనం అనుకునే మాట అనుభవం అయితే కానీ తత్వం బోధపడదు రష్యాకి ఇప్పుడు ఈ మాట వర్తిస్తుంది ఉక్రెయిన్ మీద స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టిన ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి ఇప్పటివరకు రష్యాకి మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి కొన్ని విజయాలు మరికొన్ని అపజయాలు రష్యా తన ఆయుధ శ్రేణిలో ఉన్న ప్రతి ఆయుధాన్ని ఉపయోగించింది ఉక్రెయిన్ మీద కొన్ని మంచి ఫలితాలు ఇవ్వగా మరికొన్ని చేదు అనుభవాలు మిగిలిచాయి ముఖ్యంగా ఆర్టిలరీ ఎయిర్ డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్ నిరాశ మిగిలిచాయి గత ఫిబ్రవరి ఇరవై మూడు రష్యా మొదలుపెట్టిన స్పెషల్ ఆపరేషన్ మొదటి వారంలో ఉక్రెయిన్ గగలతనాన్ని తన ఆధీనంలోకి తీసుకోగలిగింది కానీ అది కొద్ది వారాల పాటు మాత్రమే సోవియట్ కాలం నాటి ఎయిర్ డిఫెన్స్ను ఉపయోగించి ఉక్రెయిన్ రష్యన్ ఎయిర్ ఫోర్స్ మీద తీవ్ర ఒత్తిడి తాగలిగింది వెస్టర్న్ మీడియా అంచనా ప్రకారం హెలికాప్టర్లు ఫైటర్ జెట్స్ ఇంధనం రవాణా చేసే విమానాలు కలుపుకుని మొత్తం మూడు వందల అరవై వరకు నష్టపోయింది రష్యా అయితే రష్యాని తక్కువ చూపు చూసే వెస్టర్న్ మీడియా లెక్కలు పక్కన పెడితే ఇప్పటివరకు రష్యా కోల్పోయిన ఫైటర్ జెట్స్ సంఖ్య నూట అరవైకి పైగానే ఉంటాయి వీటిలో సుకోయ్ ట్వంటీ సెవెన్ల సంఖ్య ఎక్కువ అలాగే సుకోయ్ థర్టీ సుకోయ్ థర్టీ ఫైవ్లు కూడా నష్టపోయింది మొదటి నుండి సోవియట్ లేదా రష్యన్ అటాక్ హెలికాప్టర్లు పెట్టల్లాగా వేయబడుతూనే ఉన్నాయి సోవియట్ ఆఫ్ఘన్ వాన్ సమయంలో అమెరికా ముజాహిదీన్లకు ఇచ్చిన స్ట్రింగర్ మిస్సైల్ వలన తన హెలికాప్టర్లను పెద్ద సంఖ్యలో కోల్పోయింది అప్పుడు సోవియట్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్లో కూడా రష్యా పెద్ద సంఖ్యలో అటాక్ హెలికాప్టర్లను కోల్పోయింది కేవలం తన పక్కనే ఉన్న ఒకప్పటి తమ దేశంలో భాగమైన ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో రష్యా భారీగానే నష్టపోయింది ఇప్పటి వరకు ఇరువైపులా వాడబడుతున్న ఆయుధాలు ఒకే తరహా అవి అంటే సోవియట్ జమానావి తరలిపోతున్నటువంటి తన ఆయుధ సంపత్తిని తిరిగి ఉత్పత్తి చేయడానికి చాలా సమయం పడుతుంది ఏ దేశానికైనా అందులోనూ తీవ్ర ఆంక్షల మధ్య తనకు కావాల్సిన ముఖ్యమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ని విదేశాల నుండి సమకూర్చుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్న వేళ క్రూయిజ్ క్రూజ్ మిస్సైల్ని జెట్ ఫైటర్స్ని తయారు చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది రష్యాకి కష్టాలు ఎదురైనప్పుడు వచ్చే ఆలోచనలు మరో మరే దేశంలోనూ రావు అట్లాంటి ఆలోచన రష్యాకు వచ్చింది ఇప్పుడు అదే మిగ్ థర్టీ వన్ ఫ్యాక్స్ హౌస్ట్ ఫ్యాక్స్ హౌస్ట్ పేరు నాటో దేశాలు పెట్టాయి నాటో దేశాలు రష్యానికి సంబంధించి ప్రతి ఆయుధానికి ఒక పేరు పెడతాయి ఎందుకంటే నాటో దేశాలు అన్నింటికీ ఒకే పేరుతో రష్యన్ ఆయుధం గుర్తించడానికి చేస్తారు ఇది ఇంతకీ మిగ్ థర్టీ వన్ ప్రత్యేకతలు ఏమిటి మిగ్ థర్టీ వన్ గురించి చెప్పుకునే ముందు ఈ విమానానికి తండ్రి అయిన మిగ్ ట్వంటీ ఫైవ్ ఫాక్స్పాట్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది మిగ్ ట్వంటీ ఫైవ్ మరియు మిగ్ థర్టీ ఫైవ్లో రెండు హై స్పీడ్ ఆల్టిట్యూడ్ సూపర్ సానిక్ జెట్ ఫైటర్స్ మరియు గోడచార విమానాలు కోల్డ్ వార్ సమయంలో అమెరికా చెందిన సెవెంటీ వాల్కీర్ ఛాంబర్ మాక్ త్రీ అని ఎదుర్కోవడానికి మికియాన్ మిగ్ కార్పొరేషన్ మిగ్ ట్వంటీ ఫైవ్ అప్పటికి సోవియట్ యూనియన్ నిర్మించింది మిగ్ ట్వంటీ ఫైవ్ ఫాక్స్పాట్ని సంప్రదాయ విరుద్ధంగా అల్యూమినియం బాడీకి బదులుగా గ్రేడ్ స్టే స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించింది మిక్ కార్పొరేషన్ రెండు సెట్లతో రెండు టర్బోఫాన్ ఇంజన్లు కలిగిన మిగ్ ట్వంటీ ఫైవ్ ఎనభై వేల అడుగులెత్తులు ఎగురుతూ భూమి మీద ఉండే టార్గెట్లను ఫోటో దీగలదు అది శబ్ద వేగానికి మూడున్నర రెట్ల వేగంతో అంటే మాక్ థర్టీ ఫోర్ మాక్ త్రీ పాయింట్ ఫోర్ వేగంతో ప్రయాణిస్తూ ఫోటోలు దిగలదు ఎనభై వేల అడుగుల ఎత్తులో శబ్ద వేగానికి మూడున్నర రెట్ల వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశంలో సానిక్ భూమి వల్ల ఏర్పడే శబ్దం భూమి మీద ఉండే ప్రజలకు భయాందోళన కలిగిస్తుంది అదే సమయంలో భూమి మీద ఉండే రాడార్లు గుర్తించే సమయం ఇవ్వదు మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆకాశంలోకి ఎగ్గిన మిగ్ ట్వంటీ ఫైవ్ని తర్వాత అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల డెబ్బైలో సోవియట్ ఎయిర్ ఫోర్స్లోకి చేరింది పంతొమ్మిది వందల ఎనభైలో ఇప్పటి సోవియట్ యూనియన్కి అప్పటి సోవియట్ యూనియన్కి సోవియట్ యూనియన్ భారత్కి ఆఫర్ చేసింది మిగ్ ట్వంటీ ఫైవ్ని భారత్ మొత్తం ఇరవై మిగ్ ట్వంటీ ఫైవ్ను కొని వాటిని బరేలీ ఎయిర్ బేస్లో మోహరించింది కానీ ఎవరికి ఆ విషయం తెలియదు మన దేశం మిగ్ ట్వంటీ ఫైవ్ స్క్వాడర్లకి గరుడ అనే పేరు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో పాకిస్తాన్లో మిలిటరీ బేస్ను ఫోటోలు తీయడానికి గాను రెండు మిగ్ ట్వంటీ ఫైవ్ను పంపించారు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మీద ఎగురుతూ అక్కడ మిలిటరీ స్థావరాలను ఫోటోలు తీసే సమయంలో ఏర్పడిన స్థానిక భూము వల్ల ఏర్పడిన శబ్దంతో ఇస్లామాబాద్ ఒక్కసారిగా ఉలికిపడ్డది ప్రజలు ఇళ్లలో నుండి బయటకు వచ్చి ఆకాశం వైపు చూడటం మొదలుపెట్టారు ఇక పాక్ సైన్యం తమ భూభాగం మీద వచ్చిన పెద్ద శబ్దం ఏంటో కనుక్కున్న ఎయిర్ ఫోర్స్కి చెందిన ఇంటర్సెప్టర్ జట్లను బమించింది కానీ అప్పటికే ఫోటోలు తీసుకుని గరుడాలు రెండు వెనక్కు వచ్చేసాను మనందేశానికి చాలా రోజులు తర్జన భర్జన్ తర్వాత కానీ తమ భూభాగం మీదకి వచ్చినవి భారత్కి చెందిన గరుడ స్క్వాడ్రన్కి చెందిన మిక్ ట్వంటీ ఫైవ్లోని తెలుసుకున్నది పాకిస్తాన్ సోవియట్ ఆయుధాల పోటీలు ఎప్పుడు ముందు ఉండాలని చూసి అమెరికాకి మిగ్ ట్వంటీ ఫైవ్ విషయంలో తప్పుడు అంచనా వేసింది మిగ్ ట్వంటీ ఫైవ్ వేగంగా వెళ్ళి దాడి చేయగలిగే మరో ఫైటర్ జెట్కి అంచనా వేసింది అప్పటికే మిగ్ ట్వంటీ ఫైవ్ పోటీగా తన ఎఫ్ ఫిఫ్టీన్ లాంగ్ రేంజ్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ను అభివృద్ధి చేస్తుంది కానీ మిగ్ ట్వంటీ ఫైవ్లు తమ పోటీకి రాలేవని భ్రమపడ్డది కానీ డెబ్బై ఆరులో సోవియట్కి చెందిన మిగ్ ట్వంటీ ఫైవ్ ఒకటి జపాన్లోని సముద్ర తీర బేస్లో ల్యాండ్ అయింది అకస్మాత్తుగా వచ్చిన మిగ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడి నుండి ఎలా వచ్చిందో జపాన్ గుర్తించలేకపోయింది ల్యాండ్ అయిన కొద్దిసేపటికే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని వేగంగా వెళ్ళిపోయింది అప్పటికి కానీ అమెరికన్లకు తెలిసి రాలేదు మిగ్ ట్వంటీ ఫైవ్ మామూలుగా జ మామూలు జెట్ ఫైటర్ కాదని తర్వాత కాలంలో శాటిలైట్ విరివిగా వాడకంలోకి రావడంతో మిగ్ ట్వంటీ ఫైవ్లో ఉపయోగం లేకుండా పోయింది రెండు వేల ఆరులో మన దేశం వీటిని సర్వీస్ నుంచి రిటైర్ చేస్తాయి డీ కమిషన్ కానీ రష్యా మాత్రం ఇంకా మిగ్ ట్వంటీ ఫైవ్ను ఉపయోగిస్తుంది ప్రస్తుతం రష్యా వద్ద మిగ్ ట్వంటీ ఫైవ్లు ఇరవై ఐదు ఆపరేషన్లు ఉన్నాయి మిగ్ థర్టీ వన్ ఫ్యాక్ట్ హౌస్డ్ అని వాడిన మిగ్ ట్వంటీ ఫైవ్ వాడిన తర్వాత అనుకూలతలు ప్రతికూలతలను బేజీ చేసుకుని మిగ్ కార్పొరేషన్ మరో కొత్త మోడల్కి శ్రీకారం చుట్టింది అదే మిక్ థర్టీ వన్ నాటో దేశాలు దీన్ని పెట్టిన కోడ్ నేమ్ ఫ్యాక్ట్ హా ఫ్యాక్స్ హాస్ట్ ఇవి ఎక్కువగా స్టెన్ స్టెయిన్లెస్ స్టీల్ని అల్లాయిని వాడకుండా దాని స్థానంలో లైట్ మెటల్ అల్లాయి ఉపయోగించి డిజైన్ చేసి మిగ్ ట్వంటీ ఫైవ్లో స్టీల్ అల్లాయి ఎనభై శాతం ఉండగా దాన్ని ముప్పై ఎనిమిది శాతం కుదించి దాని స్థానంలో లైట్ మెటల్ అల్లాయి టైటానియం అల్లాయి మరియు కాంపోజిట్ పదార్థాలను వాడి వీళ్ళున్నంత వరకు బరువు తగ్గించింది అప్పటికే లేటెస్ట్ అయిన ఏవియానిక్స్తో పాటు అవసరమైతే అటాక్ చేయడానికి వీలుగా మిస్సైల్ వ్యవస్థతో పాటు మొదటిసారిగా మిస్సైల్ అప్రోచింగ్ రాడార్ వార్నింగ్ వ్యవస్థ అమర్చింది అలాగే తక్కువ ఎత్తుల ఎగుతు మాక్ త్రీ వేగాన్ని అందుకోగల విధంగా డిజైన్ చేసి మిక్ ట్వంటీ ఫైవ్ కనీసం నలభై వేల అడుగులు ఎత్తుకు వెళ్ళిన తర్వాత మాక్ త్రీ వేగాన్ని అందుకోగలదు బరువు ఎక్కువగా ఉంటాం చేతి ఈ సమస్య ఏర్పడింది అదే మిగ్ థర్టీ వన్ బరువు తగ్గించగలిగిన తర్వాత తక్కువ ఎత్తులో ఎగుర్తు కూడా మాక్ త్రీ వేగాన్ని అందుకోగలదు సుదూరం వెళ్ళి కలిగే ఫోటోలు తీసుకుని అవసరమైతే తనను తాను రక్షించుకుంటూ శత్రుమాణాలు కూర్చి వేయగల మిస్సైల్ వ్యవస్థను మిక్ థర్టీ వన్లో అమర్చారు రెండు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి టార్గెట్లను కొట్టగల క్రూజ్ మిస్సైల్ వచ్చాక మిక్ థర్టీ వన్లో అవసరం లేకుండా పోయి ఈ ఫోటోలు తీయడానికి శాటిలైట్ వ్యవస్థ అభివృద్ధి చెందానికి మిక్ థర్టీ అవసరం లేకుండా పోయింది ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు వెళ్ళి బాంబింగ్ చేయగల బాంబర్ల పాత్ర కూడా పెద్దగా అవసరం ఉండటం లేదు ఎందుకంటే వాటికి బదులు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ వాడుతున్నారు ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ని ధ్వంసం చేసిన మిక్ థర్టీ వన్ తన వద్ద ఉన్న క్రూయిజ్ మిస్సైల్ బాలిస్టిక్ మిస్సైల్ దాదాపుగా అరవై శాతం స్టాక్ అయిపోయాక రష్యా కొత్త ఆలోచన వచ్చింది మిక్ థర్టీ వన్తో పెట్రోలింగ్ చేయడు మిక్థర్టీ వన్లో ఎనభై వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఆకాశంలో పెట్రోలింగ్ నిర్వహించగలదు ప్రస్తుతం ఎనభై వేల అడుగుల ఎత్తులే ఎగిరే జెట్ ఫైటర్స్ను కోల్చగలిగినటువంటి ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ లేదు కాబట్టి రష్యా తన ఆధీనంలో ఉన్న క్రిమియా నుండి కెరోసాన్ వరకు పెట్రోలింగ్ చేస్తూ వస్తుంది ఇది సురక్షితమైన పని మిగ్ థర్టీ వన్లో ఎక్కువ ఎత్తులో ఎగుతూ కింద ముప్పై వేల అడుగుల ఎత్తులో ప్రయాణించే ప్రతి ఫైటర్ జెట్ని కనిపెట్టగలదు అదే సమయంలో ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్తో వాటిని కూల్చేయగలదు గత నెల రోజుల కాలంలో ఉక్రెయిన్ చెందిన నాలుగు మిగ్ ట్వంటీ నైన్లు ఆరు సుకోయ్ ఇరవై ఐదులు సో ఒక సుకోయ్ ట్వంటీ ఫోర్ ఒక సుకోయ్ ఇరవై ఏడు థర్టీ వన్ అని కూల్చేసే అడ్వాంటేజ్ మిగతర్టీ వన్ జార్ఖండ్ రాడార్ని కలిగి ఉంది మిగ్ థర్టీ వన్ రాడార్ తక్కువ ఎత్తులో ఎగిరే టార్గెట్ అని బాగా గుర్తించగలిగే సామర్థ్యం ఉంది రేంజ్ పచ్చే వచ్చేసి నాలుగు వందల కిలోమీటర్లు మిస్సైల్ ఆర్ థర్టీ సెవెన్ ఎం ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్తో మరో అడ్వాంటేజ్ ఆర్ థర్టీ సెవెన్ ఎం ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ ఈ మధ్యన అభివృద్ధి చేసిన రష్యా దీని రేంజ్ వచ్చేసి మూడు వందల కిలోమీటర్లు పైగా ఉంటుంది ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందరింత ఎత్తులో ఎగురుతూ ఉంటే అంటే కనీసం అరవై వే ఎనభై అరవై వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ కింద ఉక్రెయిన్ జట్లని ఆర్ థర్టీ సెవెన్ ఎం మిస్సైలతో కూల్చుతున్నాయి మిక్ థర్టీ వన్ ఇక్కడ ఎక్కువ ఎత్తుతో పాటు ఎక్కువ దూరం నుండి శత్రు విమానాన్ని గల రాడార్ అలాగే మూడు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి శత్రు విమానాలు కోల్చగల ఆర్ థర్టీ సెవెన్ ఎం లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ రష్యాకి అడ్వాంటేజ్ అవుతున్నాయి ఇది ఒక కొత్త టెక్నిక్ మిగ్ థర్టీ వన్లో ఎక్కువ ఎత్తులో ఎగురుతూ లాంగ్ రేంజ్ ఆర్ థర్టీ సెవెన్ ఎంని ప్రయోగించడం వల్ల మిస్సైల్ తన నిజ రేంజ్ కంటే ఎక్కువ దూరం వెళ్ళగలుగుతాయి భూమి ఆకర్షణ శక్తి వల్ల ఎత్తు వేగం వల్ల ఉక్రెయిన్ విమానాలు థర్టీ సెవెన్ ఎం నుండి తప్పించుకునే సమయం లాగా దొరికిపోతున్నాయి థర్టీ వన్తో కేహెచ్ ఫార్టీ సెవెన్ ఎం టూ కించల్ డాగర్ హైపర్ సానిక్ మిస్సైళ్లను ప్రయోగించి చాలా ఖచ్చితమైన గురితో టార్గెట్లను ధ్వంసం చేస్తుంది రష్యా ఇక్కడ కూడా అత్యంత ఎత్తు నుండి హైపర్ సానిక్ మిస్సైలను ప్రయోగించడం వల్ల మాక్ ట్వల్ వేగంతో అవి ప్రయాణించి టార్గెట్లను ధ్వంసం చేస్తున్నాయి కానీ ఉక్రెయిన్ వీటిని ఆపలేకపోతుంది లేదా జర్మనీ ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వీటిని టార్గెట్ చేయలేకపోతుంది ప్రస్తుతం రష్యా తాను ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న ప్రాంతం మీద పెట్రోలింగ్ చేస్తుంది స్వేచ్ఛగా మిక్ థర్టీ వన్లో కేవలం రష్యా దగ్గర మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మిక్ థర్టీ వన్ లాంటి సూపర్ సానిక్ జెట్ ఫైటర్ వేరే ఏ దేశం దగ్గర లేవు కాబట్టి ఈ విషయంలో ప్రస్తుతం రష్యాదే పై ఉంది నాటో దగ్గర ఉన్న ఎలా ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మిక్ థర్టీ వన్ కూల్చివేయలేవు సో ఇక పనికిరావు లేదా అవసరం రాదు అనుకున్న మిక్ థర్టీ వన్లో అకస్మాత్తుగా గగన్ రక్షకులు అవతారం ఎత్తాయి ఉక్రెయిన్ తన ఎయిర్ ఫోర్స్ని గ్రౌండ్ మీదనే ఉంచేటట్లుగా చేయగలిగింది మిక్ థర్టీ వన్ ఉక్రెయిన్కి అధునాతన ఎఫ్ సిక్స్టీన్లు ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నాటోకి రాకుండా చేయగలిగింది మిక్ థర్టీ వన్ ఇప్పటివరకు ఈ దేశాల మీద దాడి చేయడం చేసి యుద్ధం చేసిన అనుభవం నాటో దేశాలకు ఉంది ఇప్పుడు రష్యాకు కూడా అనుభవం ఉంది ఎందుకంటే రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్తో పాటు నాటోతో కూడా సగం యుద్ధం చేస్తున్నట్టుగా భావించాలి